అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేపాల్ టూర్లో 5th వీడియో ఇది. సో ముక్తినాథ్ నుంచి మేము జామ్సన్ అనే ప్లేస్కి వెళ్ళాం. పేరుకి అది 25 కిలోమీటర్స్ అయినా, బట్ ట్రావెలింగ్ కొద్దిగా ఎక్కువైంది. ఒక 45 మినిట్స్ to 1 hour పట్టింది, ఎందుకంటే రోడ్స్ ప్రభావం వల్ల చిన్నగా రావాల్సింది. అందులో ఈవినింగ్ కదా, కొంచెం చిన్నగానే వచ్చారు. మేము ముక్తినాథ్ నుంచి జామ్సన్ అనే ప్లేస్కి వచ్చేసరికి 6:30 to 7 అయింది. సో ముస్తాంగ్ మోనాలీసా అనే హోటల్లో దిగాం. ఈ హోటల్ చాలా బాగుంది, పక్క వ్యూ కూడా చాలా అందంగా అనిపిస్తుంది. అంటే చీకటి పడడం వల్ల లైట్ అంతా కూడా వేసి కొంచెం ఒక డిఫరెంట్ లుక్ ఉంది. మేము దిగిన ముస్తాంగ్ మోనాలీసా హోటల్ లోపల ఎలాగుందో చూద్దాం. ఇక్కడంతా కూడా హోటల్స్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. లోపలంతా కూడా ఇలా వుడ్ అంతా పెట్టేస్తున్నారు, అండ్ మధ్యలో పెద్ద హాలు. సో అక్కడ టీవీ పెట్టేసి సోఫాలంతా వేసేసినారు. సో 2 floors ఏమో ఉన్నట్టుంది. అక్కడంతా కూడా రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రూమ్ కీస్ తీసుకొని పైకి వెళ్ళిపోవాలి. మాకు 201 వచ్చింది. సో మేము అక్కడికి వెళ్తున్నాం. అండ్ లోపలంతా కూడా మెట్లు వుడ్ అండ్ ఆయన్ తోటి చేస్తున్నారు. లోపలంతా కూడా గ్రీనరీ ఎక్కువ ఉంది. ఈ క్రీపర్స్ చూసి నేను ఆర్టిఫిషియల్ ఏమనుకున్నాను, బట్ అది రియల్ అంట. బట్ బ్యూటిఫుల్ సెటప్, అది చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఆ మెట్లు ఎక్కేది కూడా నేను చూపిస్తాను, చూడండి. ఇట్లా చాలా బాగుంది, ఫుల్ లోపలంతా గ్రీనరీ. అండ్ ఇక్కడ మీకు తలుపులు కనిపిస్తున్నాయి కదా, ఇవి రూమ్స్ అన్నమాట. సో రూమ్లోకి వచ్చేసాం. ఫ్రెష్ అప్ అయ్యి 1 hour ఆగి కిందకు వచ్చాం. అక్కడ డైనింగ్ హాల్లో మనకి నేపాలీ తాలి ఇచ్చారు. టేస్ట్ వైజ్ బాగుంది. అన్నిట్లోకి నాకు నచ్చింది మూలీ అచార్, చాలా నచ్చింది. 2 రకాల కూరలు ఇచ్చారు. పాలక్ ఏదో ఇచ్చారు, పాపడ్, వెజిటేబుల్స్, పికల్, దాల్, రైస్, చట్నీ, ఇలా చాలా ఇచ్చారు. ఓవరాల్ నాకైతే మాత్రం నచ్చింది ఫుడ్. అండ్ నైట్ పడుకునేసాము. రూమ్ చూడండి ఎలాగా ఉందో. చిన్న రూమే ఉండడానికి, బట్ బ్లాంకెట్స్ చాలా పెద్దవి. ఇది 4 members షేరింగ్ ఉండే రూమ్ ఇచ్చారు, ఎందుకంటే రూమ్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి. అండ్ నిద్రపోయాము ఆ రోజు నైట్. అండ్ పక్క రోజు మార్నింగ్ నిద్ర లేచేసరికి, అంటే నేను అరౌండ్ 5:30కి నిద్ర లేచాను. మీకు వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే కిందంతా కూడా ఫ్లోర్ మీద కార్పెట్ వేసేసి ఉంటారు, పైన అంతా చెక్కే ఉంటుంది, అంటే చలికి తట్టుకోవడానికి అనమాట ఇదంతా. సో ఇది మార్నింగ్ వ్యూ నేను చూపిస్తున్నాను, చూడండి. ఇది 5:30 టైంలో నేను నిద్ర లేచేసరికి ఇట్లా మా విండోకి అంతా కూడా, ఇక్కడంతా చల్లగా ఉంటుంది కదా, సో నైట్ అంతా కూడా మంచు వల్ల పొద్దున్న చూసేసరికి ఇలా ఉంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఆ మంచు నీళ్ళని అట్లా తొలగిచ్చేసరికి ఎలా ఉందో చూడండి. నాకైతే ఈ సీన్ నేను ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే నాకు అలాగే కనిపిస్తుంది, దూరంగా కొండలు. వా బ్యూటిఫుల్. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసాం కాఫీ కోసం. ఆ కాఫీ కోసం వచ్చినప్పుడు ఇక్కడ ఈ హోటల్కి పాలక్ సప్లై చేసే ఒక ఆవిడ బుట్ట అక్కడ పెట్టుకోనింది. ఆ బుట్ట కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆకు పాలక్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ నాకు 1/2 మూర వచ్చింది, అది అంత పెద్ద ఆకు ఉంది. ఈ ఆకు చాలా పెద్దదిగా ఉంది. అండ్ ఆ ఫ్రెష్నెస్ చూసి భలే ఇంప్రెస్ అయిపోయాను నేను. అండ్ ఇక్కడ మంచు పర్వతాలు కూడా కనిపిస్తున్నాయి, అంటే కింద నిలబడుకుంటే మనకు బాగా దగ్గరగా కనిపిస్తున్నట్టు ఉన్నాయి, చూస్తున్నారు కదా ఫోటోలో. సో ఇది మేమున్న ఏరియా అన్నమాట. చూడండి ఎంత కామ్గా పీస్ఫుల్గా ఉందో కదా. కానీ జనాలు తిరుగుతూనే ఉన్నారు, బట్ అట్లా అనిపిస్తోంది యాక్చువల్గా. అండ్ చిన్న చిన్న షాప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవే కాఫీ షాప్స్. అండ్ హోటల్స్ కూడా ఇవే అన్నమాట. వాటికి రూమ్స్ సెపరేట్ రూమ్స్ ఉంటాయి, హాల్ లాగే ఉంటుంది, అట్లా అంతా కూడా ఉన్నాయి. అది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ కాఫీకి వెళ్తాను, కాఫీ తాగుతూ జామ్సన్ మందాలని చూపిస్తాను. ఈలోపు మా వాళ్ళంతా చూడండి, అలా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ, సో ఎవరి వాళ్ళు ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ మంచు పర్వతాలు బాగా కనిపిస్తున్నాయి యాక్చువల్గా. అండ్ సన్ రైజింగ్ కూడా బ్యూటిఫుల్గా ఉండింది ఇక్కడ. ఇది మేమున్న హోటల్ అవుట్లుక్. తక్కువ హోటల్స్ కానీ ఇళ్ళు కానీ తక్కువే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడే ఈ చిన్న చిన్నవి అనమాట బేకరీస్, హోటల్స్ అలాంటివన్నీ. సో కాఫీకి వెళ్తూ నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా, లోపలికి వెళ్దాం రండి. అది ఆ లోపలంతా కూడా ఎలా ఉందో చూద్దాం. సో చిన్న చిన్న థింగ్స్, ఎక్కువ పాత్రలు అట్లంతా లేవు. సో చూస్తున్నారు కదా మా వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ చాలామంది వచ్చేసి కాఫీలు టీలు ఆర్డర్ ఇచ్చుకొని తాగుతూ ఉన్నారు. షో ఆఫ్ చెయ్యాలి కదా.
ఆమె ఇచ్చి లేదు అక్కిచ్చింది లాస్ట్ టైం కాశ్మీర్కు ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇది ఇంకొక హోటల్ అనమాట, అంటే అక్కడ కాఫీ టీలు అవన్నీ ఉన్నాయి. సో అక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చుకొని మేము తాగుతున్నాము. అండ్ ఇది ఓవరాల్ లోపల ఎలా ఉంది అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వెంటిలేషన్ కోసం వాళ్ళు అలా గ్లాస్ లాంటిది పెట్టారు. ఈ హోటల్లో కొన్ని పెయింటింగ్స్ వేసున్నారు. మరి వాళ్ళ పిల్లలు వేసారా వాళ్ళు పెద్దవాళ్ళు వేసారో మనకు తెలీదు, బట్ ఇట్లా హ్యాంగింగ్ లాగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చూస్తే. ఇక్కడ చూస్తున్నారు కదా బెడ్స్ ఉన్నాయి. అండ్ బ్లాంకెట్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా, అంటే చలికి తట్టుకోవడానికి అన్నమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ పాతగా అట్లా ఉంది. మన ఊర్లలో పాత ఇళ్ళు ఎలా ఉండేవో అలాగుందన్నమాట ఇది. ఇక్కడ చూడండి పైన రూఫ్కి ఎలాగా వెంటిలేషన్ కోసము అలా అరేంజ్ చేసుకున్నారు. సో ఇంకా ఇక్కడ పెయింటింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ టేబుల్స్ చైర్స్ వేసే సింపుల్గా నీట్గా సెట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా రూమ్స్ అంట. ఇక్కడ కూడా చూడండి ఇంకొక పెయింటింగ్ ఉంది, బ్యూటిఫుల్గా ఉంది ఆర్ట్. సో ఇదండి ఏమునా ఉమా సుధక్క టీ తాగుతూ ఉన్నారు. చల్ల వాతావరణంలో కాఫీలు టీలు తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. అండ్ నా టీ కూడా వచ్చేసింది. సో నేను బయట ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉన్నాను. నోట్లోంచి అలా పొగలు వస్తున్నాయి, బట్ అది కనిపించట్లేదు కానీ బయట అయితే యాక్చువల్గా కనిపించింది. సో ఇదండి ఇది మొత్తం మేమున్న హోటల్ ఏరియా అన్నమాట. మా అన్న వాళ్ళు హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడంతా కూడా నేచర్ బ్యూటీని అంతా మనం కెమెరాలో బంధించాలి అని ట్రై చేస్తూ ఉంటాం, బట్ నేచర్ ఇస్ డిఫరెంట్ కదా. ఎన్ని కెమెరాస్ ఉపయోగించినా దాని అందమే డిఫరెంట్, అంటే డైరెక్ట్గా చూస్తే అసలు కంప్లీట్ డిఫరెంట్. సో ఇక్కడ చూడండి అందరు ఫొటోస్. నేను మా అక్క అలా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాం. బేకరీ ఉండింది, ఏదైనా చూద్దాం కొత్తగా డిఫరెంట్గా ఉంటుందేమోనని, బట్ బేకరీ ఇంకా ఓపెన్ చేయలేదంట. గ్రోసరీ షాప్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నారు. అక్కడ వెళ్ళి అడిగితే మనకి ఒక టైప్ ఆఫ్ దాల్ చూపించారు, అది మినప్పప్పులాగా ఉంది, బట్ మినప్పప్పుకి చాలా పెద్ద సైజ్ అనుకోవాలి, అలాంటిది ఒకటి ఇచ్చారు. సమ్ 800 ఎంతో చెప్పారు, బట్ తెలియకుండా తీసుకురావడం ఎందుకని కొనలేకపోయాము. అండ్ చూడండి వీళ్ళంతా లోకలైట్స్ లేకపోతే టూరిస్టులు నాకు తెలియదు, వాళ్ళంతా కూడా ఉన్నారు అక్కడ. ఇదండి టీ అండ్ కాఫీ షాప్. సో ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ముస్తాంగ్ మొనాలీసాకి బాబాయ్ చెప్పేసి తిరిగి పోకరాకి వెళ్తూ ఉన్నాం. ఈ జామ్సమ్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఓల్డ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లాగా ఉంది, మంచు పర్వతాలు ఇలాగా బ్యూటిఫుల్గా ఉంది. బాయ్ జాన్సన్. ఈ జాన్సన్ అనేది ఒక చిన్న విలేజ్ ముస్తాంగ్ జిల్లాలో. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి ట్రెక్కింగ్కి వెళ్ళాలి అనుకుంటారు కదా, అంటే కొండలు ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కడం జరుగుతుంది. లేదంటే ముక్తినాథ్కి వచ్చి తర్వాత ఇక్కడ ఎండ్ చేసి ఇక్కడ పడుకొని వెళ్ళడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, అంటే ఎండింగ్ అండ్ స్టార్టింగ్ పాయింట్ ఇది అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చి ఇక్కడ టిబెటియన్ కల్చర్ మనకు బాగా కనిపిస్తుందంట. అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ ఏంటంటే ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళకి చాలా వరకు సామాన్లు దానికి తగ్గవి కావాలి అనుకుంటే ఇక్కడ దొరుకుతాయంట. అండ్ ఇదైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా హోటల్స్ గెస్ట్ హౌస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ జామ్సమ్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది, అంటే మేము స్టే చేసిన హోటల్ వెనక్కి వస్తుందంట. సో పోక్రా నుంచి రావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ జామ్సమ్లో దిగేసి ఇక్కడ నుంచి అయినా మనం ముక్తినాథ్కి వెళ్ళొచ్చు. మళ్ళీ ముక్తినాథ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఆ ప్రొవిజన్ కూడా ఉంది. యాక్చువల్గా మాకు ప్లానింగ్ ఉండింది, బట్ లాస్ట్ మూమెంట్ కొద్దిగా హై ప్రైజెస్ వల్ల మేము క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే ఫ్లైట్లో వచ్చి వెళ్ళాలి అనుకున్నాం పోక్రా నుంచి జామ్సమ్కి, అక్కడికి వచ్చి అక్కడ నుంచి ముక్తినాథ్కి వెళ్ళాలి అనుకున్నాం. ఎక్కువ టైం పడుతుందని ఫ్లైట్ ప్రిఫర్ చేస్తారు, కానీ యాక్చువల్గా అయితే బస్సులోనే బాగుంటుందంట. అంటే ఈ కొండ ప్రాంతం కదా ఇది, దాని అందమే డిఫరెంట్గా ఉంటుంది. ప్రకృతి అందాలను చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బస్సులో వస్తే బాగుంటుంది.
ఇక్కడ ముక్తినాథ్కి వెళ్ళే దగ్గర అయితే మాత్రం ఈ కొండలంతా కూడా, ఇక్కడ కూడా చాంసంలో కూడా కొండలంతా కూడా నల్లగా ఉంటాయి అండ్ మట్టి ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా రాళ్ళు మట్టితోనే కొండలు ఉన్నట్టు అనిపిస్తాయి, హార్డ్ రాక్ లాగా ఉండదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి ఎక్కువ యాపిల్స్ పండిస్తారంట. ఇక్కడ మనం వెళ్ళే దగ్గరంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది, యాపిల్ ట్రీస్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇల్లులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, సింపుల్ కన్స్ట్రక్షన్ లాగా ఉంటుంది బట్ చూసేదానికి చాలా బాగుంటాయి. అండ్ తక్కువ ఇల్లు అంటే కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ ఇల్లులు అయితే మాత్రం మరీ ఘోరంగా ఉంటాయి. జస్ట్ ఒక చిన్న హట్ లాగా ఉంటుంది, దానిపైన రాళ్ళు పెట్టేసి ఉంటారు. అంటే అది వెదర్ అంటే ఇక్కడ క్లైమాటికల్ కండిషన్స్ వల్ల వాళ్ళు అట్లా చేసుకుంటారు అనుకుంటాను నేను. జస్ట్ ఊరికే ఒక చిన్న బేస్ లాగా ఉంటుంది ఇల్లు, దానిపైన రేకులు పెట్టేసి దాని మీద రాళ్ళు పెట్టేసి ఉంటారు, లేదంటే వుడ్ పెట్టేసి ఉంటారు. అంటే చెక్క మనకు మామూలుగా కట్లు లాగా ఉంటాయి కదా, అట్లాంటివన్నీ పెట్టేసుకో ఉంటారు. సింపుల్గా ఉంటుందన్నమాట. ఓహో ఆహా అంట హంగామాగా ఏమీ ఉండవు. ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ కానీ హోటల్స్ మాత్రమే కొంచెం నీట్ లుక్లో అట్లా ఉంటాయి, అది కూడా టూరిస్ట్ వాళ్ళ కోసమే కదా. అదర్వైజ్ ఇదంతా కొంచెం ఓల్డ్ ఆ స్టైల్లోనే ఉంటుందన్నమాట. మామూలుగా అయితే నేపాల్ అందాలని మనం టీవీలోనే చూస్తూ ఉంటాము బట్ రియల్గా చూసినప్పుడు నిజంగా అనిపించింది ఎంత అందంగా ఉంది నేపాల్ అని. ఈ కొండల వల్ల నిజంగా అక్కడ మనుషులు ఆ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ ఇదంతా కూడా నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సింపుల్ లైఫ్ బట్ చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు వాళ్ళు, సింపుల్గా ఉంటారు. యాక్చువల్గా అంటే ఏం మనలాగా అటహాసంగా అట్లా ఏమీ ఉండరు, ఎక్కడా కనిపించదు కూడా కనిపించదు. అండ్ సిటీస్లో కూడా అట్లానే ఉన్నట్టున్నారు. సో ఇది రూప్సే వాటర్ఫాల్స్. మేము దారిలో వస్తూ ఉన్నప్పుడు మాకు ఇది కనిపించింది. ఫస్ట్ ఎవరు దిగలేదు, ఫస్ట్ నేనే వీరనారిలాగా దిగాను, తర్వాత అందరు వచ్చారు. సో ఫొటోస్ తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాం. బ్యూటిఫుల్ వాటర్ఫాల్ ఇది, చాలా బాగుంది. ఫ్రెష్ నీరు ఎంత బాగుందో తెలుసా. ఈ రోడ్లో కూడా మాకు ఒక చిన్న ఇష్యూ జరిగింది, సడన్గా బస్సు ఆగిపోయింది. ఎందుకు అనుకుంటే చాలామంది జనాలు ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. సో అక్కడ ఏం జరిగిందంటే ఒక ట్రాక్టరు హోల్తా పడిపోయిందంట, పడిపోయి దానిలో ఉన్న వుడ్ అంతా కూడా కింద పడిపోయిందంట. సో దానికనే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది మేము అక్కడ. అంటే వెనక ట్రాఫిక్, ముందు ట్రాఫిక్, ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ, అంటే ఒక బస్సు లేదే మహా కష్టమైతే ఇన్ని ఆగిపోవడం వల్ల స్లోగా దాన్ని క్లియర్ చేసి ఆ ట్రాక్టర్ని అండ్ ఒక్కొక్కటి వదులుతూ ఉన్నారు. సో అలాగా చాలా లేట్ అయిపోయింది. ఇది భయంకరమైనది ఏం కాదు కానీ బట్ చిన్నపాటి ఇబ్బంది అన్నమాట అంతే. సో ఇక్కడ కూడా కొంచెం ఆ నారోగా ఉంటాయి కదా రోడ్స్, సో అంటే కర్వ్స్ ఎక్కువ ఉంటాయి అట్లాంటి దగ్గర అది ఎట్లా పడిపోయిందంట అది కూడా నేను చూపిస్తాను. ఇలాంటివి నార్మల్గా కొండల ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి కదా, సో అలాగే ఇక్కడ జరిగింది. ఇది భయపడిపోయేది అయితే ఏం కాదు, ఫస్ట్ది అయితే మాత్రం చాలా భయపడ్డాను. ముక్తినాథ్కి వెళ్ళేటప్పుడు చూపించాను కదా మీకు నేను వీడియోలో. సో ఇది అంత కాదు, కాకపోతే ఇక్కడ జనాలు ఏంటంటే చాలా హెల్పింగ్ నేచర్తో ఉన్నారు. అంటే ఒక్కదానికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకా అన్నిటికీ ప్రాబ్లం వస్తుంది కదా అని నీట్గా వాళ్ళు ఎక్కడికక్కడ మగవాళ్ళంతా దిగేసి ట్రాఫిక్నంతా క్లియర్ చేసుకోవడం ఇలాంటివన్నీ బాగా చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ వల్ల మేము అక్కడ కొంచెంసేపు వెయిట్ చేయడం వల్ల బోర్ అయితే అనిపించలేదు, ఎందుకంటే ఈ ప్రకృతిని చూస్తూనే నిజంగా చాలా ఎంజాయ్ చేశాం. సో బాగుండింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ట్రాక్టరు, మోస్ట్లీ అదే అయ్యి ఉండొచ్చు కానీ నేను ఆ విజువల్ కూడా మీకు పెడతాను చూడండి, ఏది పడిపోయింది ఎలాగ పడిపోయిందో నేను మీకు చూపిస్తాను కూడా. యాక్చువల్గా ఇక్కడికైతే ట్రాఫిక్ క్లియర్ అయింది స్లోగా, చూస్తున్నారు కదా వెహికల్స్ ఎలా మూవ్ అవుతున్నాయో, ఒకటి ఒకటి స్లోగా చిన్నగా. అటుపక్క చూడండి మీకు వ్యాలీ ఉంటుంది, నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ ఇటుపక్క అంటే లెఫ్ట్ సైడ్కి వచ్చి కొండలు ఉంటాయి. సో స్లోగా ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయింది. నేను చెప్పిన ట్రాక్టర్ ఇది పడిపోయింది. సో అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము పోక్రా వైపు బయలుదేరాం. సో వస్తూ ఉండే దారి మధ్యలో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట, ఇళ్ళు వాళ్ళ స్టైల్ అదంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చిన్న చిన్న షాప్సే ఉంటాయి, తక్కువ తక్కువ వస్తువులే ఉంటాయి. అంటే మెయిన్ టూరిస్ట్ కాబట్టి, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి
టూరిస్టులకి ఏవి అవసరం అవుతాయి అనేది మాత్రమే వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఎక్కువ ఎక్కువ బిజినెస్లు అట్లా ఏమి ఉండవు. ఇక్కడ మెయిన్గా వీళ్ళు పండించేది వచ్చి వీట్, రైస్, కార్న్ అంట, అండ్ కొన్ని వెజిటేబుల్స్ కూడా పండిస్తారు. సో పక్క పక్కనే ఇళ్ళ పక్కనే వాళ్ళు చిన్న చిన్న వాటిల్లోనే పెంచేసుకుంటూ ఉంటారనమాట. ఈ క్యాబేజీలు ఇవన్నీ, కాలీఫ్లవర్లు ఇట్లాంటివన్నీ నేను చెప్పాను కదా మీకు ఇందాక రాళ్ళు పెట్టుంటారు పైన అని. ఇట్లా వెళ్ళేటప్పుడు మీకు చాలా ఇళ్ళ మీద అట్లా కనిపిస్తుంది, గమనించండి. అండ్ వుడ్ కూడా పెట్టుకుంటారు ఎక్కువగా, మన కట్లు ఉంటాయి కదా పొయ్యికి, ఆ కట్లు కూడా పెట్టేసుకొని స్టాక్ చేసి పెట్టుకుంటారు అవన్నీ. ఇట్లా చిన్న చిన్న ఊర్లు క్రాస్ అయ్యేటప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది పెద్ద పెద్ద కొండల మీద ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు, అంటే ఏదో జస్ట్ రాళ్ళు విసిరేస్తే ఎట్లు పడతాయో అట్లా ఒక్కొక్క ఇల్లు కనిపిస్తుంది. మరి ఆ జీవనం ఎలా ఉంటుందో వాళ్ళకి మనకు తెలియదు. అంటే మనం ఎక్కువ సిటీస్లో టౌన్స్లో పెరగడం వల్ల మనకు అవి చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అబ్బా ఎలా వీళ్ళు బ్రతుకుతున్నారు ఇక్కడ, ఇంత ఐసోలేటెడ్గా ఎలా ఉండగలుగుతున్నారు, లైఫ్ని ఎలా లీడ్ చేయగలుగుతున్నారు అని. బట్ వాళ్ళ లైఫ్ అది వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది డెఫినెట్గా. సో వాళ్ళైతే మాత్రం చాలా ప్లెయిన్గా హ్యాపీగా ఉన్నారు. నాకు నిజంగా ఏదో వేరే ప్లానెట్కి వెళ్ళినట్టు అనిపించింది, అంటే అట్లా సింపుల్ లైఫ్. సో అలా 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 ప్రయాణించుకుంటూ బ్రేక్ఫాస్ట్ కానీ ఈ హోటల్ దగ్గర ఆగాం. చూస్తున్నారు కదా హోటల్ ఎలా ఉందో, ఒక 5-6 స్టెప్పులు పైకి ఎక్కిన తర్వాత లోపలికి వెళ్ళి అందరం కూర్చున్నాం. సో ఇక్కడ దొరికే బ్రేక్ఫాస్ట్ వచ్చి ఆమ్లెట్, చౌమిన్ అండ్ సూప్ నూడిల్స్, ఇవి మాత్రమే చిక్కుతాయంట. సో అందరూ ఇష్టం ఉన్నా లేకపోయినా ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఆ మూడిట్లో ఒకటో రెండో సెలెక్ట్ చేసుకొని తినేశారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 30-45 minutes వెయిట్ చేసాము. ఆర్డర్ ప్రకారం ఒకరికి ఒకరికి అట్లా ఇచ్చేస్తూ ఉన్నారు. అండ్ ఈలోపు నేను మా అక్క పక్కన ఎక్స్ప్లోర్ చేద్దామని పక్కకు వెళ్ళాం. ఇక్కడ చూడండి పైన రూఫ్కి ఇక్కడ కూడా అలాగే ఉంది, షీట్స్ వేసేస్తున్నారు. సో లైటింగ్ కోసం ఇది, అంటే న్యాచురల్ లైట్ లోపల పడడం కోసం అనమాట. అండ్ ఇప్పుడు పక్కన వెళ్ళి యార్డ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆరెంజ్ ఇది ట్రీ, ఇది చూస్తున్నారా చిన్న ఆరెంజ్ ఎంత క్యూట్గా ఉన్నాయి, భలే స్వీట్గా ఉన్నాయి. నేనైతే జస్ట్ ఫోటో తీసుకున్నాను. ఈ లోపల నా వెనకే మా అక్క వచ్చారు, ఆమె హాయిగా దోటేసి ఫట్ ఫట్ అని కొట్టి కాయలు కోసేశారు. చూస్తున్నారు కదా ఇంకా కోస్తూ ఉన్నారు. వాళ్ళైతే హోటల్ వాళ్ళు ఏం అనలేదు, క్వైట్గా ఉన్నారు. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆ పక్కనే వీళ్ళ ఫీల్డ్స్ అంట, సో దానిలో వీళ్ళు పండించుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత వెనక్కి వెళ్ళాం, వీళ్ళ హోటల్ వెనక్కి వెళ్ళాము. లోపల నుంచి వెనక్కి వెళ్తే వాళ్ళ ఓనర్ ఎవరో నాకు తెలియదు, బట్ ఆయన ఇలా బుట్టలు తయారు చేస్తూ ఉన్నారు. ఉండండి ఉండండి. సో చూడండి ఎవరికి వాళ్ళు ఎంత నీట్గా చేసేసుకుంటున్నారు. నేను చెప్పాను కదా వీళ్ళ బుట్టల స్టైల్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. ఇట్లా పైకి ఇప్పుడు టీ ఎస్టేట్స్లో ఎట్లా ఉంటుంది, ఒకటి పెద్ద బ్యాగ్ లాంటిది వెనక బాస్కెట్ లాంటిది తీసుకుంటారు కదా, సో అలాంటిది అనమాట ఇది. మనం క్వైట్ గా ఉన్నాం కదా ఆయనతో మాటలు కలిపాం. ఏ బ్యాంక్ ఆయన చెప్పడం స్టార్ట్ చేశారు. స్మాల్ బంబూ ఇయ్ స్మాల్ బంబూ లంబా లంబా ఇయ్ ఉదర్ ఆ ఇ ఛోట బంబూ ఉదర్ హై నా ఛోట ఛోట ఓకే ఓకే ఆ ఇస్కో కోడి బనా హా సక్తే మోడా హోతా హై జో జూన్ జులై ఆగస్ట్ ఉస్కో తర్కారీ బనాతా హై తర్కారీ ఓ బాజీ బనా ఖాతా హై ఉసో బడా హో గయా తో ఏసా బనతా హై ఓకే ఛోటా హై తో బాజీ బనేగా బడా వచ్చాయితో ఓకే. నేపాలీ కోడికి 10 గంటలకి కలారింది. మనకు వచ్చిన హిందీ తోటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసాం. అక్కడక్కడ కొద్దిగా అర్థమయ్యేది కాదు, మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం అట్లా తెలుసుకోవాల్సి వచ్చింది. బట్ ఎనీవే నేను నేపాల్కి వెళ్ళి హిందీ కొంచెం బాగా మాట్లాడగలను అనేది నాకు నాకే తెలిసింది. అండ్ ఇంకోటి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చి హనీ తయారు చేసే ఇదంట వాళ్ళకి, అంటే ఆ ప్రాసెస్లో ఉంది. సో ఇట్లా ఒక పెద్ద చక్కని ఒక బాక్స్ లాంటి దాన్ని పెట్టి చిన్న హోల్ పెట్టేసి దానిలో ఒక క్వీన్ బీని వదిలేస్తారంట. సో మిగతావన్నీ కూడా అక్కడికి వచ్చి చేరిపోతారంట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, రెడీ అయిపోయింది, రమ్మంటే వెళ్ళాను. ఈ లోపల మా వాళ్ళు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. సో అది చూస్తున్నారు కదా
సో టేస్టీ, సో యమ్మీ, సో బ్యూటిఫుల్. వీళ్ళు ఒక చట్నీ ఇచ్చారు ఈ చౌమిన్ లోకి. సో ఆ చట్నీ రెసిపీ కూడా అడిగి కనుక్కున్నాను. సో అది మన నార్మల్ మనం టమాటో చట్నీ చేస్తాం కదా, అలాగే అనిపించింది కొద్దిగా. బట్ కొంచెం కారం తక్కువగా ఉంది, అయినా ఓవరాల్ ఓకే ఓకే ఉంది. ఇది సూపీ నూడిల్స్ ఇక్కడ కూడా నాకు చాలా నచ్చాయి. ఆమ్లెట్ కూడా బాగుండింది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బస్ ఎక్కి పోక్రాకి పయనమయ్యాం. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.